సో ఫ్రెండ్స్ అయితే నేనైతే లేట్ చేయకుండా గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైతే టైం ఆఫ్టర్నూన్ అనమాట నేను టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తున్నా టూ థర్టీ ఎస్ ఎందుకంటే నాకు అనిల్ రాకముందు వంట అయిపోవాలన్నమాట సో ఇక్కడ నేను ఫిష్ గురించి చెప్తాను మీకు యాక్చువల్గా ఏంటంటే రోహు ఫిష్ అనమాట ఇది రోహు ఫిష్ అంటే మన దగ్గర శీలావతి అంటారు తెలుగులో యాక్చువల్గా బొచ్చు ఏంటంటే మేల్ ఫిష్ అండ్ రోహు ఫిష్ వచ్చేసి శీలావతి అంటే తెలుగులో చెప్తారు ఇది ఏంటంటే చాలా మంచిది ఒమేగా త్రీ ఫ్యా ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉంటాయి అలాగే ఏబిసి మూడు విటమిన్స్ ఉంటాయండి ఇందులో మనం వీక్లీ వన్స్ ఈ ఫిష్ తిన్నామంటే చాలా చాలా మంచిది ఇక్కడ నాకు ఏంటంటే ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ నైన్ అంటే ట్వంటీ ఫైవ్ ధరమ్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట టూ ఫిష్ ఇవి వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చింది సో గైస్ ఈ ఫిష్ మాత్రం వీక్లీ వన్స్ తినండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా బాగా ఉంటాయి ఓకేనా ఇక్కడ నేను ఏంటంటే శుభ్రంగా వాష్ చేసేసి అండ్ సాల్ట్ వేసి వాష్ చేస్తున్నా పక్కాగా సాల్ట్ మాత్రం వేసి వాష్ చేయండి పూర్వం ఏం చేసేవారంటే అమ్మమ్మ వాళ్ళు నేను చిన్నప్పుడు చూశాను బొగ్గు ఐ మీన్ కర్ర పొడి ఉంటుంది కదా వంట చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు కరికిలిపోయి వాడేవారు ఆ కర్ర పొడిని వేసి అలాగే రాతి మీద రుద్ది చాలా బాగా క్లీన్ చేసేసేవాళ్ళు ఇప్పుడు మనకి అంత ప్రాసెస్ అయితే మనం చేయట్లేదు బట్ అట్లీస్ట్ సాల్ట్తో మనం ఇక్కడ ఏంటంటే ఆ రఫ్నెస్ దానికి క్రియేట్ చేసి ఇలాగా వాష్ చేసుకుంటే మనకి ఏదైతే పైన ఉన్నా నాచు లాంటిది అంతా పోతుంది సో ఆఫ్టర్వర్డ్స్ లెబెన్ లెబెన్ అంటే ఇది నేను మజ్జిగ అనమాట యాక్చువల్లీ కర్డ్ కర్డ్ వేసిన పర్లేదు మజ్జిగ వేసిన పర్లేదు నాకు ఇక్కడ మజ్జిగ అవైలబిలిటీ ఉందని మజ్జిగ వేస్తున్నా మజ్జిగ వేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఒక హాఫ్ మినిట్ అలాగా ఉంచి శుభ్రంగా కలిపి ఉంచి మీరు వాష్ చేస్తే ఏంటంటే చాలా బాగా మీకు ఫిష్ అనేది ఆ నీచు స్మెల్ మొత్తం పోతుందండి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ అయితే డెఫినెట్గా చేయండి మర్చిపోదు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు సో నేను ఇక్కడ అంతా మిక్స్ చేసి కొంచసేపు ఉండి వాష్ చేసేస్తున్నాను అనమాట సాల్ట్ అది కలిపి వేసి శుభ్రంగా మనకి ఇక్కడ ఫిష్ కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా మనం ఎంత నీట్గా వాష్ చేసామనేది నీట్గా వచ్చేస్తుంది ఫిష్ ఇంకా టోటల్గా సో గైజ్ ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత నీట్గా నేను వాష్ చేస్తున్నాను ఇలా అయితే ప్రతి ఒక్కరు మాక్సిమం అందరికీ తెలుస్తుంది బట్ మజ్జిగ వేసేది అనేది చాలా మందికి తెలియదు చూసారు ఇక్కడ ఫిష్ ఎంత నీట్గా ఉందో ఇంత నీట్గా వాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎంత కష్టపడి ఫిష్ వండుతామండి సో ఏమాత్రం నీచు స్మెల్ ఉన్నా ఏదైనా కూడా మనకి ఏంటంటే ఇంత కష్టపడిందంతా పోతుంది అండ్ గైజ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫిష్ పులుసు అలాగే ఫిష్ ఫ్రై రెండు మీకు ఇక్కడ చూపించిపోతున్నా సో మై స్టైల్ ఆఫ్ కర్రీ సూపర్గా ఉంటుంది నేను అమ్మమ్మ స్టైల్లో చేస్తాను మాక్సిమమ్ మమ్మీ కూడా ఇప్పుడు అలాగే చేస్తారు నేను ఇక్కడ ఫిష్ ఫ్రై ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తాను దిస్ ఈజ్ టోటలీ మై స్టైల్ సో గైజ్ ఇక్కడ నేను ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసానని చూడండి ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసి రెండింటికి మిక్స్ చేసేస్తున్నాను ఒకేసారి ఈవెన్ ఫ్రైకి అలాగే పులుసుకు కూడా రెండింటికి ఫిష్ మిక్స్ చేసి ఉంచుకోవాలన్నమాట ఇంగ్రీడియంట్స్ని సాల్ట్ యాడ్ చేశాను అలాగే కారం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాను మనకు తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు పులుసులో ఏంటంటే ఆఫ్టర్వర్డ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఫ్రైకి వచ్చేసరికి ఏంటంటే మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఎప్పుడు పసుపు అండి మీరు మాక్సిమం ఏ కుకింగ్ అయినా నేను చేస్తున్నప్పుడు మీకు ఇంకా ప్రతి వ్లాగ్లో ఒక కుకింగ్ వీడియో మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను ఇక్కడ నేను పసుపు అనేది ఎక్కువ యాడ్ చేస్తానండి దిస్ ఇస్ యాంటీబయోటిక్ కాబట్టి పసుపు ఎక్కువ యాడ్ చేసుకోండి ఇక్కడ మసాలా పౌడర్ ఇక్కడ అన్నీ మ్యాక్సిమమ్ దొరికేస్తాయి కాబట్టి నేను డైరెక్ట్గా మార్కెట్లోంచి తెచ్చుకొని పెట్టుకుంటా సో ఈ మసాలా పౌడర్ నేను కొంచెం యాడ్ చేశాను ఫ్రైకి అలాగే పులుసు చేపలకు కూడా సో మాక్సిమం ఎప్పుడు కూడా ఫ్రైకి ఇలాంటి పీసెస్ తీసుకోవాలి ఇక్కడ నేను జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఫ్రైకి చూడండి మనకి ఫ్లాట్గా ఉంటాయి కదా మధ్యలో పీసెస్ అలాంటివి మాక్సిమం చూజ్ చేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకి ఏంటంటే తలలు టైల్స్ అలాగే తోకలు ఏంటంటే పులుసులో ఈజీగా తినగలుగుతారు సో మ్యాక్సిమం ఏంటంటే మనం ఫ్రైకి ఇలాంటివి చూజ్ చేసుకోవాలి లేకపోతే ఒక ఫిష్ అంతా తెచ్చినప్పుడు ఫ్రై చేస్తున్నాము అంటే నో ప్రాబ్లం జస్ట్ యువర్ విష్ ఓకే గైస్ ఇక్కడ నేను మసాలా అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను అంటే ఈ మాత్రం ఫిష్ ఫ్రైలో స్పెషల్లీ ఈ మాత్రం ఇంగ్రీడియంట్స్ లేకపోతే అండి టేస్ట్ రాదు అండ్ ఇక్కడ నేను ఏం యాడ్ చేసి జీరా పౌడర్ అక్కడ మర్చిపోయానని చెప్పి మళ్ళీ నేను పులుసు చేపల కోసం యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఫిష్ మసాలా తీసుకుంటున్నాను చూడండి ఫిష్ మసాలా వచ్చేసరికి పులుసు చేపల్లో ముందే మనం యాడ్ చేయకూడదు ఫ్రైకి మాత్రం ఫిష్ మసాలా ఫిష్ మసాలా లేకపోయినా పర్వాలేదు గరం మసాలా ఉంది యాడ్ చేశాము కదా సరిపోతుంది ఇక్కడ నేను ఉంది కాబట్టి ఫిష్ మసాలా యాడ్ చేశాను ఎక్స్ట్రా యాడ్ ఫ్లేవర్ కోసం అనమాట సో గైజ్ నేను ఇక్కడ ఏంటంటే లెమన్ ఈజ్ మస్ట్ అండి లెమన్ మాత్రం స్కిప్ చేయడానికే లేదు ఎందుకంటే మనకి ఆ నీచు వాసన పోవడానికైనా ఎక్స్ట్రా యాడ్ టేస్ట్ కోసం అయినా మనకి లెమన్ ఆఫ్టర్ మన కుకింగ్ అయి ఫ్రై అయిపోయిన తర్వాత కూడా మనం లెమన్ యాడ్ చేసుకొని చాలామంది ఇష్టపడతారు తినడానికి సో గైస్ ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఫిష్ పులుసు చేపలను అయితే మిక్స్ చేసేస్తున్నాను చూడండి ఎస్ నేను ఏంటంటే పక్కకి మీకు చూపించడానికంటే కింద పడిపోయింది అది ఓకే ఇక్కడ నేను శుభ్రంగా అది మిక్స్ చేసేసేసి ఫస్ట్ అది స్టోర్ చేసుకున్నా అనమాట లిడ్ పెట్టేసి మనం మినిమం వన్ డే ముందు ఒక పావు గంట ముందు మనం మిక్స్ చేసి ఉంచుకుంటే సరిపోతుంది ఫ్రైకి మినిమమ్ హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే బాగా అవి గార్నిష్ అంటే మనం పట్టుకుంటాం కదా సారీ అవేంటంటే అదంతా కూడా మనం మిక్స్ చేసిన తర్వాత ఏదైతే స్టఫ్ అంతా దానికి పట్టుకుంటుంది ఇక్కడే నేను ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను మీరు చూడొచ్చు ఆయిల్ ముందుగానే యాడ్ చేసి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే శుభ్రంగా మెల్ట్ అయ్యి ఐ మీన్ శుభ్రంగా ఆయిల్ ఆ ఫ్లేవర్ అంతా కూడా దాన్ని పట్టుకొని ఫిష్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇక్కడ నేను చిల్లీస్ ఒక ఆ చిల్లీస్ వరకు మన ఇష్టం చూస్ అనమాట ఇంకా త్రీ టమాటోస్ తీసుకున్నాను నేను అది వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ కదా ఇక్కడ నేను ఏంటి మన సారీ మొన్న మీకు ఇందులో చూపించినట్టున్నాను కదా నేను గ్రోసరీ వీడియోలో ఎస్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ ఏంటంటే చేపల పులుసుకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే సూపర్గా ఇస్తుందండి చాలామంది మామిడికాయ వేసి కూడా ఫిష్ పులుసు పెడతారు మీకు ఉంటే ఫిష్ పుల్స్కి మామిడికాయ యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుంది నేను చాలాసార్లు చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకసారి అది నేను చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఆన్ చేసిన యాడ్ చేసినప్పుడు ఇక్కడ నేను త్రీ ఆనియన్సే తీసుకున్నాను ఎక్కువ ఆనియన్స్ యాడ్ చేసినా కూడా ఏంటంటే స్వీట్ అయిపోతుంది ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ చూసారా స్ట్రైట్గా నేను అలాగే కట్ చేసుకుంటున్నాను సో ఇలా కటింగ్ అంతా శుభ్రంగా చేసి ఒక పక్కన ముందు పెట్టుకున్నా అనమాట సో ఆనియన్స్ అవన్నీ కూడా కటింగ్ చేసాం ఆనియన్స్ కూడా చాలా చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి మనం ఎగ్ ఉక్కిరికి కట్ చేస్తాం కదా అలాగా సో ఆల్రెడీ మనం స్టవ్ అయితే నేను ఆన్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రైకి అన్నీ మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా సో ఇంకా డైరెక్ట్గా ఆన్ చేసేసి పెట్టేసేయడమే సో అది సింపుల్గా మనకి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అండ్ చాలామంది ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై చేసి రసం పెట్టుకుని తింటేనండి సూపర్ కాంబినేషన్ మా పిల్లలకి చిన్నుకి చాలా ఇష్టం ఈవెన్ నాకు కూడా ఈవెన్ ఫిష్ పులుసు ఏంటంటే ఇవాళ మనం చేస్తే రేపటికి సూపర్గా ఉంటుందండి గైస్ ఇక్కడ నేను ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తున్నాను మీరు చూడొచ్చు ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్స్ తల చాలా తొందరగా మెల్ట్ అయిపోతాయి కాబట్టి నేను స్ప్రింగ్ ఆనియన్స్ అలా ఉంచాను అనమాట ఫస్ట్ ఇవి ఎందుకంటే మనకి స్ప్రింగ్ ఆనియన్స్ మన పులుసులో కనిపించాలి అప్పుడే బాగుంటుంది అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను ప్రియాదే తీసుకుంటున్నాను ఎందుకంటే స్పెషల్గా ఇక్కడేం ప్రిపేర్ చేయను ఇక్కడ నేను ఇంత చింతపండు నానబెట్టాను చూడొచ్చు మీరు చింతపండు ఇది చాలా పులుపుగా ఉంది ఇక్కడ కూడా స్టోరేజ్ చింతపండు డైరెక్ట్గా మనకి ఫ్రీజర్ చింతపండు ఏసీ అని దొరుకుతుంది కదా అదే తీసుకుంటా అండ్ ఇక్కడ నేను చింతపండు మిక్స్ చేసి పెట్టుకుంటున్నా ఆనియన్ ఏగే లోపల చింతపండు మిక్స్ చేసి పెట్టుకుంటున్నా ఆనియన్ ఏగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గార్లిక్ జింజర్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా కొంచెం మోర్ ఎక్కువగానే యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి పులుసు వచ్చేసరికి యాక్చువల్గా మనకి ఎక్కువ ఫ్లేవర్ ఇచ్చేది జింజర్ గార్లిక్ పేస్టే అది అందరికీ తెలుసు మస్ట్ అనమాట సో ఇక్కడ నేను అది యాడ్ చేసిన తర్వాత ఆవాలండి ఆవాలు కొంచెం మీరు దంచి యాడ్ చేసుకోవచ్చు అలాగే యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ కొంచెం ఇందులో మనకి చేపల పులుసు అనేసరికి కొంచెం మెంతుల్ని యాడ్ చేసినట్లయితే మంచి టేస్ట్ ఇస్తాయండి చూడండి ఇక్కడ నేను మెంతి మేతులు కొంచెం యాడ్ చేస్తున్నాను ఎక్కువ యాడ్ చేయకూడదు ఎందుకంటే చేదు వచ్చేస్తుంది సో మెంతులు కొంచెం అలాగే మనకి మెయిన్ ఫ్లేవర్ మన కరివేపత్తు అనమాట కరివేపాకు కూడా కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి అప్పుడు అన్నీ ఏగినాక నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చేపల పులుసు సూపర్గా ఉంటుంది అండ్ గైస్ ఇవన్నీ శుభ్రంగా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వే వేగిపోవాలండి అది మనం చూసుకోవాలి డెఫినెట్గా దెన్ అవి వేగినాక అప్పుడు మనం టొమాటో యాడ్ చేస్తాం టమాటా కూడా ఏంటంటే బాగా దగ్గరగా కట్ చేసుకోండి బెటర్ చాలామంది స్మాష్ చేసుకోవడం ఐ మీన్ మిక్సీలో వేసి కూడా యాడ్ చేస్తారు మిక్సీలో వేసినప్పుడు ఒక టేస్ట్ వస్తుంది పులుసుకి కట్ చేసి వేస్తే ఈవెన్స్ ఈవెన్ మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం కట్టింగ్ చేసి ఏ టైప్ ఆఫ్ కట్టింగ్ ఆనియన్స్ స్లైసెస్ కట్ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది పీసెస్ కట్ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది రింగ్స్ కట్ చేస్తే ఒక రియల్లీ అండి మనం కూర అయినా ఈవెన్ ఆనియన్స్ అయినా కూడా దిస్ ఈజ్ చాలామందికి తెలుసో తెలీదో నాకైతే తెలీదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ అనమాట మనం కటింగ్ చేసే విధానం పట్టించి మన కూరకి టేస్ట్ వస్తుంది అండ్ ఇక్కడ నేను పులుసు అయితే యాడ్ చేసేస్తున్నాను చింతపండు మనం ఇది చేసాం కదా మెల్ట్ చేసాం కదా దాని తాలూకు పులుసును శుభ్రంగా తీసేసి మనకి ఎంత వాటర్ కావాలో క్వాంటిటీ మనం ఎన్ని పీసెస్ వేసాము మనం ఎంత ఎంతమంది ఉన్నాము దాన్ని బట్టించి పులుసునైతే మనం ప్రిపేర్ చేసుకో అలాగని మరీ ఎక్కువగా వాటర్ పోసేసినా కూడా పల్చగా అయిపోతుంది పులుసు టేస్ట్గా ఉండదు చాలామంది కొత్తగా చేసే వాళ్ళు చేసే మిస్టేక్ అదే అండి చిక్కగా మనకి కొంచెం పులుసు వేసుకొని ఎప్పుడైనా చూడ నాన్ వెజ్కి కొంచెం ఘాటుగా కారం ఉప్పు మసాలా తగిలితేనే ఆ ఫ్లేవర్ అండి రోజు మనం తినే వెజిటేరియన్ కర్రీస్ లాగే ఉంటే ఇంకెందుకో నాన్ వెజ్ వండుకునేది సో కొంచెం మసాలా కారం అనేది కొంచెం తగిలితే మసాలా కూడా వీక్లీ వన్స్ మన బాడీకి వెళ్ళాలి ఓకే అందులో ఉండే మసాలా దినుసుల్లో ఉండే ప్రతిదీ కూడా మన బాడీకి వెళ్ళాలి అప్పుడే మనకున్న అజీర్తి డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అలాగే ఎక్కువ మసాలా అలాగని రోజు తినేసినా కూడా చాలా ఇబ్బంది అనమాట సో ఇక్కడ నేను ఫిష్ అయితే యాడ్ చేసిన అంటే కొంచెం మనం చింతపండు యాడ్ చేసినాక పొంగు వచ్చిన తర్వాత కొంచెం మరుగుతున్నప్పుడు మనం ఫిష్ని నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఫాస్ట్గా పడేస్తే పైకి తుల్లిపోతుంది సో ఇక్కడ నేను నెమ్మదిగా అయితే యాడ్ చేశాను మనం ఏదైతే అది కలుపుకొని శుభ్రంగా పెట్టుకున్నాం కదా దాన్ని టెక్స్టర్ని అంతా సో దాన్ని అంతా శుభ్రంగా అందులోంచి ఇందులోకి మిక్స్ చేసేసేయాలి ఓకే సో ఇంగ్రీడియంట్స్ అంతా మనం అందులో కలుపుకున్నాం మనం పులుసులోకి వచ్చేవన్నీ కూడా ఫిష్ నుంచే వస్తాయి సో మనం ఎందుకంటే ఫిష్కి కలుపుకున్నాం కాబట్టి మనం ఎక్సెస్ యాడ్ ఏమైనా సాల్ట్ కావాలన్నా కారం కావాలన్నా శుభ్రంగా పులుసు కొంతసేపు మరిగిన తర్వాత మనం ఏం కావాలో చూసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది జస్ట్ ఒక్కసారి మనం చూసుకోవచ్చు ఎలా అయింది ఏంటి అని ఫిష్ను ఇప్పుడు నేనైతే కొత్తిమీర కొరియాండర్ యాడ్ చేస్తున్నాను శుభ్రంగా కట్ చేసి ఫ్రైకి అయితే యాడ్ చేసి ఫ్రై అయితే ఫినిష్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది సో మనకేంటంటే లెమన్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు ఆనియన్ కంపల్సరీ పెట్టుకుని తింటామండి మేమైతే ఫిష్ ఫ్రైకి అండ్ పులుసు కూడా ఆల్మోస్ట్ మనకు అయిపోవచ్చింది ఇక్కడైతే కొత్తిమీర మాత్రం కొంచెం ఎక్కువగానే యాడ్ చేయండి పులుసుకి చాలా చాలా బాగుంటుంది గాయస్ ఇది మన చేపల పులుసు ఎమ్మి ఎమ్మి చేపల పులుసు అండ్ చేపలు ఫ్రై అయితే చాలా బాగా రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి నాకైతే కామెంట్ అయితే చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఈరోజు మనం ఈ చేపల పులుసు ఎంత టేస్టీగా తిన్నామో నెక్స్ట్ వ్లాగ్లో అయితే డెఫినెట్గా మీకు నేను పోస్ట్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో నాకు గుర్తుంటే అండ్ ఇప్పుడు చూడండి మీరు నేను కొంచెం సాల్ట్ సరిపోలేదని యాడ్ చేశాను అలాగే ఫిష్ మసాలా అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఈవెన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫిష్ మసాలా లేకపోతే చూసారా జస్ట్ పై పైన ఎప్పుడు కూడా ఫిష్ని జస్ట్ అలా ఇలా ఇలా అలా కలపకూడదు ఇక్కడ మీకు చూపించడానికి అని చెప్పేసి నేను పీ పీస్ ఎలా వచ్చిందని చెప్పేసి నేను ట్రై చేస్తుంది అనమాట చూపించడానికి సో ఫిష్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనమాట అది మీకు చూపిస్తున్నాను నేను చూడండి మీరు కలర్ కూడా ఎంత అంటే చూస్తుంటే గుమగుమలాడుతోంది మీకు కూడా స్మెల్ వచ్చేస్తుందేమో మేబీ యా సూపర్ కదా నేనైతే వంట చేయడం అంటే చిరాకండి బట్ వంట చేస్తే మాత్రం చాలా టేస్టీగా చెప్తానండి వాళ్ళు వీళ్ళు చెప్తారు నాకు అక్కడ తెలీదు బాగుంది కదా డైలాగ్ బట్ సూపర్ బండి అమ్మీ అమ్మి ఫుడ్ అయితే నేనైతే ప్రిపేర్ చేస్తాను చేసినప్పుడు దిస్ ఈజ్ అవర్ ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయి మేమైతే నైట్కైతే తినేస్తున్నాము తినేసి ఎక్కడికి బయలుదేరదాం అనేది చూడండి ఇప్పుడు మేమైతే ఫిష్ పులుసు రెడీ అయిపోయింది కదా బోన్ చేసేసి రెడీ అయిపోయాము ఎస్ గైజ్ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాము సస్పెన్స్ బయటకైతే రెడీ అయిపోయామనమాట సో గైజ్ ఇక్కడ మీరు నా షార్ట్ చైన్ చూడొచ్చు నాకు షార్ట్ చైన్ ఎంత నచ్చేసిందో మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ చైన్ వేసుకున్నాను నేను ఈరోజు ఎన్నిసార్లు చూసుకున్నాను అంత నచ్చింది అనమాట గైస్ మీరు అందరూ కూడా డెఫినెట్గా త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ మీ పేరు చిన్నదైతే త్రీ గ్రామ్స్లో అయిపోతుంది డెఫినెట్గా చేసుకోండి ఐ మీన్ లాకెట్ అలాగే అందరి దగ్గర మ్యాక్సిమమ్ చిన్న షార్ట్ చైన్స్ అనేవి ఉంటాయి దానికి యాడ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇక్కడ మేము రెడీ అయిపోయాం టింకి అవుట్ ఫిట్ అయితే అది ఆ ఎల్లో టాప్కి హ్యాండ్స్ ఓన్లీ హ్యాండ్స్ కండి ఫ్లవర్స్ లాగా ఇచ్చారు చాలా చాలా బాగున్నాయి దిస్ ఈజ్ మై అవుట్ ఫిట్ అండ్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిన అవుట్ ఫిట్ అనమాట సో ఇక్కడ నేను షార్ట్ జీన్ ఓవర్ కోట్ వేసుకున్నాను నాకు చాలా ఇష్టమైన ఓవర్ కోట్ అది అది న్యూ వన్ మొన్ననే తీసుకున్నా అండ్ యా మీరు చూడొచ్చు ఇక్కడ చైన్ మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను ఎంత బాగా నచ్చిందో నాకు అంటే నాకు ఇంకొకటి అండి మీరు ఇక్కడ చూడొచ్చు స్వెట్ షర్ట్స్ కదా స్వెట్ షర్ట్స్ నాకు హై నెక్ ఉండే స్వెట్ షర్ట్స్ అయితే చాలా ఇష్టము అది మీరు ఎవరికైనా ఈజీగా నప్పుతుందని కొంచెం అంటే ట్రెండీ లుక్ అండ్ పాష్ లుక్ అలాగే హై లుక్ క్లాసీ లుక్ అయితే ఇస్తుంది నాకైతే బాగా ఇష్టం అనమాట ఫుల్ హ్యాండ్స్ అండ్ హై నెక్ ఉండే టీ షర్ట్స్ అనేవి నాకు చాలా ఇష్టం అనమాట నా దగ్గర ఎక్కువ కలెక్షన్ అది అయితే ఉంటుంది నేను అవన్నీ ఒకసారి మీకు వీడియో చేస్తాను ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి సస్పెన్స్ రివీల్ అయిపోయింది ఎక్కడికి వచ్చాము మూవీకి వచ్చాము రెడ్ అనమాట సో గైస్ సో రెడ్కి వచ్చేసాము రెడ్ అయితే ఎలా ఉంటుందో మూవీ చూసి నాకు చెప్తాం అనమాట బట్ ఆఫ్కోర్స్ చూసేసాం కదా సో ఎస్ గైస్ రెడ్ మూవీకి వచ్చాము థియేటర్లో ఓన్లీ మేమే ఉన్నాము ఫోర్ మెంబర్స్ మా కోసమే మూవీ అనమాట సో అది అవుట్ ఆ లుక్ అనేది మీకు చూపిస్తున్నాను నేను చుట్టూను అండ్ నా అవుట్ ఫిట్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు జీన్ చిన్న క్లోజ్ చేశాను అలాగే గ్రే షూస్ వేసుకున్నాను ఇక్కడ నేను బ్లాక్ టాప్ వేసుకున్నాను కాబట్టి కిందన గ్రే షూస్ వేసుకున్నాను అది బాగా సూట్ అయింది కోట్ వచ్చేసి డెనిమ్ ఓవర్ కోట్ యా మూవీ అయిపోయింది లోపలికి వెళ్ళి వచ్చేసాం ఇక్కడ మూవీ రివ్యూ అయితే సుబబ్ అండి మూవీ చాలా బాగుంది చాలామంది అన్నారు బాగోలేదని నేను టాక్ విన్నా కానీ మూవీ చూసాక చాలా బాగుంది రామ్ దన్ గ్రేట్ జాబ్ అనమాట మంచి అంటే యాక్టింగ్ బాగుంది డిఫరెంట్గా ఉంది మూవీ రొటీన్గా లేదు చాలా బాగుంది నాకు నచ్చింది మా అందరికీ నచ్చింది అండ్ గైడ్స్ మూవీ అయిపోయింది బయటకు వచ్చేసాము యాజ్ యూజువల్ సో ఇక్కడ ఇంకిటింకి ఏమడుగుతున్నారంటే వాళ్ళకి గ్రాఫ్ బుక్స్ కావాలంట ఇక్కడ పైన మేము దిస్ ఈజ్ ద టాప్ ఫ్లోర్ అనమాట టాప్ ఫ్లోర్లో మూవీ అండ్ కిందకి కిందకెళ్ళి ఈ షా ఈ మాల్లో లేదనమాట గ్రాఫ్ బుక్స్ లేవు అసలు స్టేషనరీ సెక్షన్ లేదు సో గ్రాఫ్ బుక్స్ కావాలంటే మేము ఏం చేసామంటే యా లిఫ్ట్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము ఎస్ ఇంకా కిందకొచ్చి మేము ఆ ఎదురుగా గిఫ్ట్ ప్యాలెస్ కనబడుతోంది కదా అందులోకి వెళ్ళి గ్రాఫ్ట్ బుక్స్ కోసం చూ గ్రాఫ్ట్ బుక్స్ కోసం చూసుకున్నాం ఇక్కడ నాకు ఒక క్యాట్ దర్శనం ఇచ్చారు సో నేను దానికి హాయ్ చెప్తే అది ఏం చెప్తుందో చూడండి మీ అందరికీ హాయ్ ఎస్ దాని కోపము ఏంటో కోపం దానికి ఫుడ్ లేదో ఏమో తెలియలేదు అది మాత్రం రిటర్న్ అలా హాయ్ చెప్పింది అనమాట మనందరికీ కూడా అండ్ గాయస్ ఇక్కడ మేము గిఫ్ట్ ప్యాలెస్కి వెళ్ళాము సో గిఫ్ట్ ప్యాలెస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మాకు గ్రాఫ్ట్ బుక్స్ దొరకలేదనమాట సో ఇంక ఇంకీ అక్కడ కూడా మాకు గ్రాఫ్ట్ బుక్స్ దొరకక మేము మళ్ళీ బ్యాక్ వచ్చేసాం ప్యాక్ వచ్చేసిన తర్వాత అనిల్ మరుసటి రోజు నేను ఆఫీస్ నుంచి తీసుకొస్తానులే అని చెప్పారనమాట తెప్పిస్తాను ఎవరితో అని సో గైజ్ ఇంకా మళ్ళీ మేము మాల్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని క్యాబిన్స్ ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ మేకప్ క్యాబిన్స్ అనమాట ఈచ్ వన్ మ్యాక్ రెవ్లాన్ లాక్మీ ఆల్ మెబిలైన్ ఎవ్రీ వన్ అక్కడ అన్ని బ్రాండ్ కంపెనీస్ కూడా ఉంటాయి అక్కడ నుంచి నేను ఒక లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒక మేకప్ కిట్ పెద్ద తీసుకున్నాను అది అరౌండ్ టెన్ థౌజండ్ అనుకుంటా మనమని యా సిక్స్ హండ్రెడ్ అనుకోండి ఇక్కడ ధరమ్స్లో ట్వెల్వ్ థౌజండ్ ఎంతో సో అది నేను కిట్ తీసుకున్న అనమాట మన పార్లర్కి అలాగే మనకి యూజ్ అవుతుంది అన్నప్పుడు తీసుకున్నా అది ఇండియాలోనే ఉంది ఇక్కడికి తీసుకురాలేదు నేను ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు చూపిస్తాను సో అక్కడైతే అన్ని మేకప్ కిట్స్ ఇక్కడ నేను పైన చూపిస్తున్నాను కదా ఇది లిఫ్ట్లోంచి అందుకో కొంచెం బ్లర్ ఉంది సో అన్ని కంపెనీస్ కూడా అన్ని బ్రాండ్స్ కూడా అక్కడ ఉంటాయండి సో ఎవరైనా దుబాయ్లో ఉండేవాళ్ళు అయితే స్పెషల్లీ మెగా మాల్లో ఈ బ్రాండ్స్ మ్యాక్సిమమ్ అందరికీ తెలుస్తుంది అంటే అన్ని బ్రాండ్స్ ఎక్కడైనా మీరు చెక్ చేసి ట్రై చేస్తే మాత్రం అక్కడ ఉంటాయి అనమాట సో గైజ్ మా షాపింగ్ అయితే ఆ రోజు షాపింగ్ ఏం చేయలేదు మూవీ అయిపోయింది ఇంకా అలా చిల్ అయ్యాము అండ్ ఫిష్ పుల్స్ అయితే చక్కగా తిన్నాము మేము బయట డిన్నర్ చేయలేదు ఆ రోజు ఎస్ రోజు అలా మూవీకి వెళ్ళి సింపుల్గా బ్లాగ్ అయితే ఫినిష్ చేస్తున్నాను ఈరోజు బ్లాగ్ ఇది గాయస్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ టు గైజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకేలాగే మన వీడియోస్ వాచ్ అప్ అప్కమింగ్ వీడియోస్ కోసం కామెంట్ చేస్తూ ఉండండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మేమైతే ఇలా ఈ ఈరోజు బ్లాగ్ అయితే ఇంక ఎండప్ చెప్పేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్